దిల్రాజు నిర్మాణంలో 50వ సినిమాగా శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరికీ పొంతైంది. దీంతో ఇప్పటికి ఇలాంటి కాంబో ఒకటి వస్తుందని చాలా వరకు ఎవరూ ఊహించలేదు. అయితే ఆ మజా ఆస్వాదించేలోపే శంకర్ చుట్టూ న్యాయ వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ సినిమా నుంచి సరైన అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా విషయాన్ని తెలియాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట. లాక్డౌన్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి శంకర్ చరణ్ దిల్రాజు గత కొన్ని రోజులుగా ఆన్లైన్ చర్చలు, ఫోన్ కాల్స్ మాట్లాడడం లాంటివి జరుగుతున్నాయట. దీంతో ఎక్కడో చిన్న వెల్తి అంట. ఎదురెక్కడ కూర్చొని మాట్లాడుకుంటే చాలా విషయాలు సింపుల్గా తెలిపోతాయి. దీంతో చరణ్ త్వరలో చెన్నై వెళ్ళి శంకర్తో మాట్లాడుకొని సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఫైనల్ చేసుకుంటాడని టాక్. ఈ సమయంలో దిల్రాజు కూడా అక్కడే ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ గతంలో చెప్పిన మాటలు వస్తున్న కొన్ని లీకుల ప్రకారం ఈ సినిమా మీద కొన్ని వార్తలు వచ్చాయి. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ అని కొంతమంది, పొలిటికల్ డ్రామా అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఇందులో కథానాయికగా క్రియారి అద్వానీ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ అనిరుద్ధ్ కానీ థమన్ కానీ ఇస్తారని వస్తున్న టాక్ కూడా ఎంతవరకు నిజమో కాదో మనం వేచి చూడాల్సి ఉంది.